తెలంగాణలో ఎన్నికల వేడిని రాజేశారు సీఎం కేసీఆర్ అన్ని పార్టీల కంటే భిన్నంగా ఈసారి నూట పదిహేను మంది అభ్యర్థుల జాబితా ప్రకటించారు అసలే సెంటిమెంట్ కు ప్రాధాన్యతనిచ్చే కేసీఆర్ అంతా భావించినట్టే పంచమితిది కావడంతో ఇదే శుభముహూర్తంగా అభ్యర్థుల వివరాలు ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి గజ్వేల్ నుంచి బరిలోకి దిగనున్నారు అభ్యర్థుల్లో పెద్దగా మార్పులు చేర్పులు చేయలేదని కేవలం ఏడు స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను మార్పు చేశారు నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు నర్సాపూర్ నాంపల్లి జనగామ గోషమహల్ స్థానాలకు త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామని కేసీఆర్ తెలిపారు మెట్పల్లి ఉప్పల్ బోధ్ ఖానాపూర్ ఆసిఫాబాద్ వైరా వేములవాడ సిట్టింగ్ అభ్యర్థులు మార్చారు నూట ఐదు సీట్లలో గెలుస్తామన్నారు కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా ప్రకారం సిర్పూర్ కోనేరు కోనప్ప చెన్నూరు బాల్కాసుమన్ బెల్లంపల్లి దుర్గం చిన్నయ్య మంచిర్యాల నుంచి నడిపెల్లి దివాకర్ రావు ఆసిఫాబాద్ కోవాలక్ష్మి కానాపూర్ బుఖ్యా జాన్సన్ రాథోడ్ నాయక్ ఆదిలాబాద్ జోగురామన్న బోధ్ అనిల్ యాదవ్ నిర్మల్ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముతోల్ విటల్ రెడ్డి ఆర్మూర్ ఆసన్నగారి జీవన్ రెడ్డి బోధన్ మహమ్మద్ షకీల్ అమీర్ జుక్కల్ హనుమంత్ షిండే బాన్స్వాడ పోచారం రెడ్డి ఎల్లారెడ్డి జాజల సురేందర్ కామారెడ్డి నుంచి కె చంద్రశేఖరరావు నిజామాబాద్ అర్బన్ బిగాల గణేష్ గుప్తా నిజామాబాద్ రూరల్ గోవర్ధన్ బాజిరెడ్డి బాల్కొండ వేముల ప్రశాంత్ రెడ్డి కోరుట్ల డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల జగిత్యాల్ డాక్టర్ సంజయ్ కుమార్ ధర్మపురి కొప్పుల ఈశ్వర్ రామగుండం కోరుకంటి చందర్ మంతిని పుట్టామధు పెద్దపల్లి దాసరి మనోహర్ రెడ్డి కరీంనగర్ గంగుల కమలాకర్ చొప్పదండి సుంకే రవిశంకర్ వేములవాడ నుంచి చల్మడ లక్ష్మీ నరసింహరావు సిరిసిల్ల కేటీఆర్ మానకొండూరు ఏర్పుల బాలకిషన్ హుజూరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి హుస్నాబాద్ సతీష్ కుమార్ సిద్దిపేట్ హరీష్ రావు మెదక్ పద్మ దేవేంద్రారెడ్డి కేట్ మహారెడ్డి భూపాల్ రెడ్డి అంతోల్ చెంటి క్రాంతి కిరణ్ నర్సాపూర్ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది జహీరాబాద్ కే రావు సంగారెడ్డి చింతా ప్రభాకర్ చెరువు నుంచి గూడెం మహిపాల్ రెడ్డి దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి గజ్వేల్ కేసీఆర్ మేడ్చల్ చామకూర మల్లారెడ్డి మల్కాజ్గిరి మైనంపల్లి హనుమంతరావు కుద్బుల్లాపూర్ వివేకానంద్ కూకట్పల్లి మాధవరం కృష్ణారావు ఉప్పల్ బండారు లక్ష్మారెడ్డి ఇబ్రహీంపట్నం మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎల్బినగర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్ సేరిలింగంపల్లి అరికపూడి గాంధీ చేవెళ్ల కాలే యాదయ్య పరిగి కొప్పుల మహేష్ రెడ్డి వికారాబాద్ డాక్టర్ మెతుకు ఆనంద్ తాండూరు పైలట్ రోహిత్ రెడ్డి ముషీరాబాద్ ముఠా గోపాల్ మలక్పేట తీగల అజిత్ రెడ్డి అంబర్పేట్ కాలేరు వెంకటేష్ ఖైరతాబాద్ దానం నాగేందర్ జూబ్లీహిల్స్ మాగంటి గోపినాథ్ నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ నాంపల్లి నుంచి అభ్యర్థి పేరు ప్రకటించాల్సి ఉంది ఇక కార్వార్ నుంచి ఐందెల కృష్ణయ్య గోషామహల్ నుంచి కూడా అభ్యర్థి పేరు ప్రకటించాల్సి ఉంది చార్మినార్ ఇబ్రహీం లోడి చాంద్రాయణగుట్ట ఎం సీతారాం రెడ్డి యాకుత్పుర సామాసుందర్ రెడ్డి బహదూర్పుర అలీ బక్రీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాస్యానందిత కోడంగల్ పట్నం నరేందర్ రెడ్డి నారాయణపేట్ రాజేందర్ రెడ్డి మహబూబ్ నగర్ శ్రీనివాస గౌడ్ జడ్చెర్ల చర్లాకోల లక్ష్మారెడ్డి దేవరకద్ర ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి మక్తల్ చిత్తెం రామ్మోహన్ రెడ్డి వనపర్తి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గద్వాల్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆలంపూర్ విఎం అబ్రహం నాగర్ కర్నూల్ మర్రి జనార్దన్ రెడ్డి అచ్చంపేట గువ్వల బాలరాజు కల్వకుర్తి గుర్క జైపాల్ యాదవ్ షాద్ నగర్ నుంచి అంజయ్య ఎల్గనమోని కొల్లాపూర్ బీరం హర్షవర్ధన్ రెడ్డి దేవరకొండ రవీంద్ర కుమార్ రమావత్ నాగార్జున సాగర్ నోముల భగత్ మిర్యాలగూడ నల్లమూతు భాస్కర్రావు హుజూర్ నగర్ శానంపూడి సైదిరెడ్డి కోదాడ బొల్లం మల్లయ్య యాదవ్ సూర్యాపేట్ జగదీష్ రెడ్డి నల్గొండ కంచర్ల భూపాల్రెడ్డి మునుగోడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భువనగిరి పైలా శేఖర్ రెడ్డి నకరికల్ చిరుమర్తి లింగయ్య తుంగుతుర్తి గాదరి కిషోర్ కుమార్ ఆలేరు గొంగుడి సునీత జనగామ నుంచి అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి పాలకుర్తి ఎర్రబెల్లి దయాకర్ రావు డోర్నకల్ నాయక్ మహబూబాబాద్ నుంచి బానోతు శంకర్ నాయక్ నర్సంపేట్ పెద్ది సుదర్శన్ రెడ్డి పరకాల చెల్ల ధర్మారెడ్డి వరంగల్ వెస్ట్ దాస్యం భాస్కర్ వరంగల్ ఈస్ట్ నన్నపునేని నరేందర్ వర్ధనపేట ఆరూరి రమేష్ భూపాలపల్లి గండ్ర వెంకటరమణారెడ్డి ములుగు బడే నాగజ్యోతి పినపాక రేగా కాంతారావు ఇల్లెందు బానోతు హరిప్రియ నాయక్ ఖమ్మం పువ్వాడ అజయ్ కుమార్ పాలేరు కండల ఉపేంద్రారెడ్డి మధిర లింగాల కమల్ రాజు వైర బానోతు మదన్లాల్ సత్తు నుంచి సండ్ర వెంకటవీరయ్య కొత్తగూడెం వనమా వెంకటేశ్వరరావు అశ్వరావుపేట మచ్చ నాగేశ్వరరావు భద్రాచలం నుంచి తెల్ల వెంకటరావు కేసీఆర్ విడుదల చేసిన మొదటి జాబితా నుంచి చోటు సంపాదించుకున్నారు